కన్నప్ప తరహా గ్రాండియర్ మూవీకి రిలీజ్ డేట్ పక్కాగా ఉండటం అవసరం మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి ఆ ముందు చూపు మిస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది ఇంతకీ కన్నప్ప ప్లాన్ ఏంటి మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే విజువల్స్ బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించిన మాట వాస్తవం విష్ణు గతంలో చెప్పినట్లు ఉద్దేశపూర్వకంగానో లేక మరో కారణం చేతనో కన్నప్ప కూడా కొంత ట్రోలింగ్ బారిన పడుతోంది కాస్టింగ్ ని రివీల్ చేయకుండా కేవలం హీరోని మాత్రమే హైలైట్ చేయటం వల్ల ఫీడ్బ్యాక్ లో హెచ్చు తగ్గులు కనిపించాయి దీని సంగతి అలా ఉంచితే కన్నప్పకు అతిపెద్ద టాస్క్ విడుదల తేదీని సెట్ చేసుకోవటం దీనికి ముందుచూపు అవసరమయ్యేలా ఉంది కన్నపలో ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ లాంటి కాస్టింగ్ ఉన్న దృష్ట్యా వీలైనంతగా ఈ ని సోలో రిలీజ్ చేసుకోవటం ముఖ్యం ప్రధానంగా డిసెంబర్ నెలని పరిశీలనలో ఉంచారని తెలిసింది ఈ నెల ఆరో తేదీ అఫీషియల్గా పుష్పాటు ది రూల్ లాక్ అయింది ఇరవైనా అధికారికంగా తీసుకున్న చైతు తండేల్ నితిన్ రాబిన్హుడ్ రెండు వారాల గ్యాప్ చాలనుకుంటాయా లేక పోటీ నుంచి తప్పుకుంటాయా తెలీదు ఒకవేళ కన్నప్ప నిజంగా డిసెంబర్ని టార్గెట్ చేసుకొని వీలైనంత త్వరగా విడుదల తేదీ ప్రకటించాలి అప్పుడే పోటీకి సంబంధించిన అవగాహన కలుగుతుంది కన్నప్ప తరహా గ్రాండ్ ఇయర్లు డిసెంబర్ జనవరిలో మరో రెండు వచ్చే అవకాశం ఉంది హరిహర వీరమల్లోని ఆనల్లోనే తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు నిర్మాత ఏఎం రత్నం చిరంజీవి విశ్వంబర జనవరి పదిన ఉంది సో తక్కువ గ్యాప్లో విఎఫ్ఎక్స్ సినిమాలు సినిమాలు పడుతున్నప్పుడు ఖచ్చితంగా పోలికలు వస్తాయి కన్నప్ప విషయంలో అవి మరీ ఎక్కువగా ఉండే ఛాన్స్ కొట్టిపారేయలేం సో ముందే వస్తే ఈ గొడవ ఉండదు పాజిటివ్ టాక్ వచ్చాక ఎవరు ఎలా లక్ష్యంగా పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫైనల్ గా కన్నప్పని ఎప్పుడు థియేటర్లో దించాలనే చర్చ మంచు బృందంలో జోరుగా జరుగుతోంది ఆన్లైన్ ప్రపంచంలో అందులోనూ యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీతో పాటు డబ్బులు రావటం మొదలయ్యాక ఎవరికి వారు రీచ్ పెంచుకొని సెలబ్రిటీలా అవుతున్న దాఖలాలు నిత్యం చూస్తున్నా ఇప్పుడు ఈ విషయంలో హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు పాజిటివ్ నెగిటివ్ కోణం ఏదైనా సరే ఫాలోయర్స్ని పెంచుకునే క్రమంలో అధిక శాతం యూట్యూబర్లు ఆధారపడుతున్నది సినిమాల మీదే అందులోనూ ఒక విభిన్నమైన అప్రోచ్తో వీడియో రివ్యూలు చెప్పేవాళ్లకు డిమాండ్ బాగానే ఉంది ఇటీవలే ఒక యువకుడు కల్కి ట్రైలర్లోని విజువల్స్ హాలీవుడ్ మూవీస్ని పోలి ఉన్నాయంటూ ఒక రివ్యూ పోస్ట్ చేశాడు ఇది చూసిన విశ్వక్సేన్ ఇన్స్టాగ్రాంలో స్పందిస్తూ ఇలాంటి వాళ్ళు పరిశ్రమకు చీడపురుగులని ఒక షార్ట్ ఫిలిం తీసి చూపిస్తే అప్పుడు అతని సత్తా తెలుస్తుందని పైరసీ కంటే వీళ్లే ప్రమాదకరంగా మారుతున్నారని సుదీర్ఘమైన మెసేజ్ ఒకటి స్టేటస్ పెట్టాడు దానికి అవతలి వ్యక్తి కూడా బదిలిస్తూ ఒపీనియన్ స్పెల్లింగ్ మీకు రాలేదు కాబట్టి చెప్పకూడదని నేను అనలేదని గతంలో గుంటూరు కారం టైంలో నిర్మాత నాగవంశీతో చేసిన చర్చ గురించి ప్రస్తావిస్తూ కావాలంటే అలా మాట్లాడుకుందామంటూ ఆఫర్ ఇచ్చాడు ఇదంతా చూస్తున్న నెటిజన్లు రెండు వైపులా మద్దతుగా వ్యతిరేకంగా విడిపోయారు తప్పప్పుల గురించి పక్కన పెడితే కొన్నిసార్లు అటెన్షన్ కోసం వీడియో రివ్యూలు చేసే వాళ్ళకు సెలబ్రిటీలు స్పందించడం మొదలు పెడితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది సదర్ హీరో చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా అనే దానికన్నా అటు యూట్యూబర్ ఇమేజ్తో పాటు రీచ్ కూడా పెరిగిపోతుంది కేవలం ఒక వ్యక్తి చెప్పిన అభిప్రాయాన్ని బట్టి అమాంతం సినిమా కలెక్షన్లు ప్రభావితం చెందటం ఉండదు కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఏదీ పట్టించుకోరు థియేటర్లకు వెళ్ళిపోతారు ఇది మర్చిపోయి వాదనకు దిగితే మాత్రం లాభం కలిగేది ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకే ఇక విశ్వక్ తన ప్రతి సినిమా విషయంలో కూడా ఇలా కాంట్రవర్సీలకు వెళ్లటం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంతు వచ్చింది అంతే ఇకనైనా విశ్వక్ ఈ పద్ధతి మార్చుకుంటాడో లేదో చూడాలి